Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో దేశంలోనే ఏపీ టాప్. మన దేశంలో చదువుకు ఇచ్చే విలువ మరే దానికి కూడా ఇవ్వరు. మంచిగా చదువుకుంటే డబ్బు, హోదా, పరపతి ఇలా అన్ని వస్తాయని నమ్ముతారు. ఈ క్రమంలోనే చదువు కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు తల్లిదండ్రులు. తమ కొడుకు లేక కూతురు ఉన్నత చదువులు చదివితే గౌరవంగా ఉంటుందని అమ్మా నాన్నలు భావిస్తారు. ఇందుకోసం లక్షలు కట్టి మరీ పిల్లలను చదివించేందుకు మొగ్గు చూపుతారు. అయితే గత కొద్ది సంవత్సరాల నుండి విదేశాలలో చదివే చదువులపై మక్కువ ఎక్కువైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే దేశం నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. అయితే భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లే వారి సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం నుంచి కూడా ఇంతమంది విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం విదేశాల బాట పట్టిన వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. గత 6 ఏళ్ల నుంచి ఉన్నత స్థాయి చదువు కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా విదేశాలకు పోయే విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే సుమారు 15% మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు వెళుతున్నారు. వీరిలో కూడా ఎక్కువ మంది అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వచ్చిన నాటి నుంచి ఈ సంఖ్య కొంతమేర తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇతర దేశాలలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో చదువుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోందని పేర్కొన్నారు. 2019-2020 సంవత్సరంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడం కారణంగా ఆయా దేశాలు వీసాలు జారీ చేయడంలో ఆచితూచి అడుగులు వేశాయి. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లి చదువుకునే వారి సంఖ్య కూడా తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భారత్లోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా విదేశాలకు వెళ్లి చదువుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విదేశాలకి ఎక్కువ మంది వెళుతున్నట్లు తెలుస్తోంది. పోయిన సంవత్సరం వివిధ దేశాలు విడుదల చేసిన వీసాల ప్రకారం సుమారు 70,000 పైగా మంది విద్యార్థులు భారత్ నుంచి విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు వెళ్లారు. అయితే వారిలో 11,000 మందికి పైగా విద్యార్థులు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. దీని నుంచి సుమారు 6,000 పైగా విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లారు.